ఈరోజున ముస్లింస్ దారి మొత్తం ముఖ్యంగా ముస్లిం సమాజానికి చెప్తా ఉన్నాను నేను బీజేపీతో ఉన్నా అని చెప్పి మీరు నన్ను నమ్మరు నేనంటే వ్యక్తిగతంగా ఇస్తా ముస్లిం సమాజానికి కానీ నేను బీజేపీలో ఉన్నానని చెప్పి మేము జగన్ వైపు వెళ్తున్నాం అని చెప్తా ఉంటారు నేను ముస్లిం సమాజంనే చెప్తా ఉన్నాను మీ మైనారిటీ వెల్ఫేర్ కోసం కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ చెప్పింది బడ్జెట్ ఎంత పెట్టారంటే 16 కోట్ల 47 లక్షలు మీ బడ్జెట్ మైనారిటీ వెల్ఫేర్ 21-22 దాంట్లో ఖర్చు పెట్టింది ఎంత అంటే మీకు ఇచ్చిందే 16 కోట్ల 47 లక్షలు అయితే దాంట్లో ఖర్చు పెట్టింది 7% మటుకే అంటే కోటి 20 లక్షలు మటుకే ఖర్చు పెట్టాడు మీరు ప్రేమించే జగన్ మా మైనారిటీలకు ఇష్టం అని చెప్పే జగన్ మీ కోసం నిలబడింది మీ షాది ముబారక్ తీసేశాడు మీరంటే ఇష్టపడే మీ నమ్మే జగన్ మీకు కోటి 20 లక్షలు ఇచ్చారు మీకు మీ షాదీ ముబారక్ పథకాలు తీసేశాడు మీ మాతృభాషలో మీ స్కూల్స్ పెట్టలేకపోయాడు సో నేను అపీల్ చేస్తుంది ముస్లిం సమాజానికి మీరు నేను భారతీయ జనతా పార్టీతో ఉన్నానా లేదా మీకు అనవసరం నేను మీకు న్యాయం చేస్తానా లేదా అదొక్కటే ఆలోచించండి అలాగే కాగ్ ఇంకో ఫైండింగ్ సోషల్ వెల్ఫేర్ ఈరోజు చూశారు మన ఆశా వర్కర్లు కానీ టీచర్లు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళకి నిధులు రావట్లా జీతాలు సకాలం రావట్లా ఒక సోషల్ వెల్ఫేర్ అంటే తెలుసు కదా మనకి వేటి వెళ్తాయి దానికి సంబంధించి అతను పెట్టిన బడ్జెట్ 291.7 కోట్ల దాంట్లో నువ్వు ఖర్చు పెట్టింది జగన్ 22% అంటే 64 కోట్లు ఖర్చు పెట్టావు 64.8 కోట్లు ఖర్చు పెట్టావు జగన్ నువ్వు 291.7 కోట్లకి అంగన్వాడీ టీచర్లకి పారిశుద్ధ కార్మికులకి ఆశా వర్కర్లకి అందరికీ పొట్ట కొట్టి నువ్వు నీ సోషల్ మీడియా ఏటో డైవర్ట్ చేసావు ఫండ్స్ అలాగే మాట్లాడితే మా బీసీ